రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ మోహరించిన పోలీసులు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లో అనుమానాస్పదంగా ఉన్న కియా కారును తనిఖీ చేసిన పోలీసులు 3,35,00,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఆ మొత్తం హవాలా సొమ్ముగా తేలడంతో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సనత్ నగర్ లో సరైన రసీదులు లేకుండా స్కూటీలో తరలిస్తున్న 15,40,000 రూపాయలను పట్టుకున్నారు. ఎస్ఆర్ నగర్ లో బైక్ పై వెళ్తున్న వ్యక్తి వద్ద 15,00,000, ఆసిఫ్ నగర్ లో బైక్ పై వెళ్తున్న మరో వ్యక్తి వద్ద 6,00,000, దోమలగూడలో 6,00,000 రూపాయలను జప్తు చేశారు. రాజేంద్ర నగర్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి శివరాంపల్లి చెక్ పాయింట్ వద్ద రాత్రి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఓ కారులో 50 తులాల బంగారు ఆభరణాలు తరలిస్తుండగా పట్టుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆదాయ పన్ను శాఖ వారికి ఆభరణాలు అప్పగించారు. ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు పోలీసులు ముమ్మర చర్యలు చేపట్టారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నిర్వహించిన తనిఖీల్లో 55,50,000 రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుముల మండలంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడి వద్ద రసీదులు లేని 30,00,000, వేరొక బస్సులో మరో ప్రయాణికుడి వద్ద 99,500 రూపాయల నగదును జప్తు చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో నిర్వహించిన తనిఖీల్లో ఖానాపురం నుంచి వస్తున్న ఓ కారులో 1,12,000ను సీజ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో వాహనాల తనిఖీలో ఎలాంటి ఆధారాలు లేని 1,50,000 రూపాయలను పట్టుకున్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం భూపతిపేట చెక్పోస్ట్ వద్ద డీసీఎం వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 4,45,000ను పోలీసులు గుర్తించారు. బయ్యారం మండలం సత్యనారాయణపురం చెక్పోస్ట్ వద్ద కారులో తరలిస్తున్న 2,50,000, కేసముద్రం మండలం కోరుకొండ క్రాస్ రోడ్డు వద్ద 80,000 రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రభుత్వ కార్యాలయాలకు అతికించిన పోస్టర్లను తొలగించారు. రాజకీయాలతో సంబంధమున్న నాయకుల విగ్రహాలకు ముసుగులు వేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వరంగల్లో వివిధ పార్టీలకు చెందిన ఫ్లెక్సీలను బల్దియా డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది తొలగించారు. కొన్ని చోట్ల ఫ్లెక్సీలతో పాటు గోడపత్రికలకు తెలుపు రంగును వేశారు. ప్రధాన కూడళ్లలో మహనీయుల విగ్రహాలకు ముసుగులను తొడిగారు. ఎన్నికల అనంతరం వాటిని తొలగిస్తామని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో వివిధ పార్టీల ఫ్లెక్సీలను అధికారులు తొలగించారు. రాజకీయ నాయకుల విగ్రహాలు కనిపించకుండా వస్త్రాలతో మూసివేశారు. రాష్ట్రంలో స్వేచ్ఛగా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రజలంతా సహకరించాలని అధికారులు కోరారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.